ఈ బూత్ కోసమేనా లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంది? ఏమంటుంటాడు, ఒరేయ్ అని గౌరవరా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తారు. జాదూరెడ్డి అని అంటాడు, జగన్ మోసపరెడ్డి అని అంటారు. ఈరోజు నేను స్పష్టంగా మేము ఒక విషయం చెప్తున్నాను, ఒరేయ్ చంద్రబాబు, అడ్డగాడిద చంద్రబాబు, ఒరేయ్ సన్నాసి చంద్రబాబు, కడుపుకి అన్నం తిని పెంచావా నారా లోకేష్ని, గడ్డి తిని పెంచావా అని నేను కూడా అడగచ్చు కదా, నేను కూడా లోకేష్ లాగా మాట్లాడవచ్చు కదా. నేను అలా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని, మాజీ ముఖ్యమంత్రిని ఒరేయ్ చంద్రబాబు అని సంభాషిస్తే మీరందరూ హర్షిస్తారా? హర్షించరు కదా. నాగార్జున యాదవ్, నీ వయసుకు తగ్గ రీతిలో మాట్లాడు అని నాకు హితబోధ చేస్తారు కదా. కానీ నారా లోకేష్ ముఖ్యమంత్రి గారిని ఒరేయ్ జగన్ రెడ్డి అని సంభాషిస్తున్నాడే. తండ్రి కొడుక్కి నేర్పించినటువంటి సంస్కారం చంద్రబాబు నాయుడు గారు లోకేష్కి నేర్పించారా? నేర్పించలేదు. మనకి సంస్కారం సభ్యత నారా వారి కుటుంబానికి ఉండకూడదు అనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు విష ప్రచారం చేయడానికి నారా లోకేష్ పూనుకున్నాడు అని ఉంది. ఈరోజు కూడా నారా లోకేష్ ఉబలాట పడుతున్నాడేమో. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒరే అని సంభాషిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడితే చంద్రబాబు నాయుడిని కూడా దుర్భాషలాడతారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా నా తండ్రి మీద ఉన్నటువంటి అక్కాసుని నేను తీర్చుకోవచ్చని ఉబలాట పడుతున్నాడు అనుకుంటా లోకేష్. కాబట్టి ఉబలాట పడకు లోకేష్, 100% జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు నీ మంద నాలుగుతో నోరు స్లిప్ అయితే అదే స్థాయిలో మేము కూడా ఒరేయ్ చంద్రబాబు, ఒరేయ్ నీచపు చంద్రబాబు అని మాట్లాడడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వెనకాడు వెయ్యావు. నీ కుక్క కాటికి చెప్పు దెబ్బ అనే రీతిలో నువ్వు ఏ స్థాయిలో విమర్శిస్తే ఆ స్థాయిలో కూడా విమర్శలు చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతినిధులమైన మేము సిద్ధంగానే ఉంటామని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.